రూటు కరెక్ట్ రూట్ ఇదని చెప్పి వాళ్ళని బయటికి తీసుకొచ్చే ప్రయత్నాలు చేస్తుంటాను. దాంట్లో ప్రయత్నంలో నంబర్ వన్గా మా కృష్ణ నంబర్ వన్ స్టూడెంట్గా వస్తాడనమాట. ఇలాగే నా జీవితంలో కూడా నాకు గురు అంటే మా అన్నయ్య. మా అన్నయ్య ఏమన్నాడంటే ఈ డ్రగ్స్ అని కదరా, దీనికంటే మంచి కిక్కిచ్చి ఒక డ్రగ్ ఉంది, నీకు చూపిస్తాను రాని తీసుకెళ్ళి మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ చేశాడు. మార్షల్ ఆర్ట్స్లో జాయిన్ అయ్యాక నా పక్కన ఏమైనా సిగరెట్ కాల్చినా లేకపోతే ఏదైనా ఇది స్మోకింగ్ ఎవరైనా దగ్గర నుంచి చేసినా కూడా నాకు ఇరిటేషన్ వచ్చేస్తుంది. సో ఈ ఈ డ్రగ్ అడిక్షన్ అనేది ఇప్పుడు ఇప్పుడు స్టూడెంట్స్కి డ్రగ్స్ కానీ బార్లు కానీ బస్టాప్లో నుంచి ఈవ్ టీసింగ్ అని ఇలాంటివన్నీ చేయకుండా ప్రతి స్టూడెంటు అతని గోలు అతను ఏమనుకున్నాడో అది సాధించాలంటే ప్రతి స్టూడెంట్కి మార్షల్ ఆర్ట్స్ అవసరం. ఈ సినిమా స్టూడెంట్ నెంబర్ వన్ మనకి అందరికీ ఈ టైటిల్ బాగా గుర్తున్న టైటిల్. యాక్చువల్లీ కథ అంతా అనుకున్నప్పుడు దీనికి ఏం టైటిల్ పెడితే బాగుండిద్ది అనేది చాలా ఆలోచించాను. ఆలోచించి స్టూడెంట్గా ఉన్నప్పుడు అతను రియలైజ్ అయ్యి ఏ విధంగా నెంబర్ వన్ స్టూడెంట్గా వచ్చాడు అనేది కథ. అందువల్ల నెంబర్ స్టూడెంట్ నెంబర్ వన్ అయితే బాగా యాప్ట్ అయ్యింది, తొందరగా జనాలకు వెళ్ళేది. ఇప్పుడు అన్నీ వస్తున్నాయి కదండి, ఆల్రెడీ వచ్చిన టైటిల్సే మళ్ళీ వస్తున్నాయి కదా, ఆ నేపథ్యంలో చేస్తున్నమాట. దీనిలో ఏంటంటే డ్రగ్స్ మాఫియా ఉన్నప్పటికీ ఆ మాఫియా బ్యాక్డ్రాప్ ఉంటుంది. మెయిన్ ఏంటంటే మదర్ సెంటిమెంట్ ఉంటుందండి సినిమా. మదర్ సెంటిమెంట్ తల్లి కొడుకుల యొక్క ఇది దీనిలో చాలా బాగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. అది బాగా క్లైమాక్స్కి వెళ్ళే వరకు ఫీక్ వెళ్తుంది, అది హైలైట్గా నిలబడిద్ది అనుకుంటున్నాను. తర్వాత భానుచంద్ర గారు అంటే అది భానుప్రియ గారిని ట్రై చేస్తున్నాను, ఆమెకి కథ చెప్పి ఆమె చేత ఆ క్యారెక్టర్ చేయించడానికి చేస్తున్నాను. ఆమె ఒప్పుకుంటే ఇంకా సినిమా నాకు 100% హైలైట్ అవుతుంది మదర్ క్యారెక్టర్. అలాగే ఈక్వల్గా మన యాక్షను ఇవన్నీ సీక్వెన్స్ కానీ దీన్ని అంటే చెప్పొద్దని డైరెక్ట్గా నేను డ్రగ్స్ చెప్పకుండా చూపిస్తూ ఫైనల్గా ఒక పోలీస్ ఆఫీసర్ గారు భానుచంద్ర గారు ఒప్పుకోవడం నాకు చాలా అది చాలా ఎఫెక్ట్ బాగా జనాల్లోకి వెళ్ళిద్దని నేను భావిస్తున్నాను. 20th నుంచి కంటిన్యూగా ఒకటే షెడ్యూల్లో కంప్లీట్ అయిపోయింది సార్. ఆల్మోస్ట్ ఆల్ జనవరి ఎండింగ్ లోపు మంత్ ఎండింగ్ కల్లా మొత్తం షూటింగ్ అయిపోతుంది సాంగ్స్తో సహా. నమస్కారం, నా పేరు కృష్ణ, నేను చేస్తున్న సినిమా స్టూడెంట్ నెంబర్ వన్. ఇందులో హీరోగా రావడం నాకు అదృష్టంగా భావిస్తున్నాను. మొదటిసారి డైరెక్టర్ గారు నాకు వచ్చి కథ చెప్పినప్పుడు స్టూడెంట్ నెంబర్ వన్ అని చెప్పగానే ఎన్టీఆర్ స్టూడెంట్, యాక్చువల్గా నేను ఎన్టీఆర్ ఫ్యాన్, ఈ సినిమా పేరు పెట్టుకుంటే అందరు ఫీల్ అవుతారేమో అని భయం వేసింది. కానీ కథ విన్నాక ఈ పేరే దీన్ని క్యాప్ట్ అవుతుంది అనిపించింది. అలాగే నన్ను భానుచంద్ర గారు చాలా మోటివేట్ చేశారు, థ్యాంక్ యూ సార్. అలాగే మీ అందరి సపోర్ట్ కూడా మాకు చాలా కావాలి. నా పేరు తలా శ్రీనివాసు, ఈ సినిమాకి నేను సంగీత దర్శకత్వం వహిస్తున్నాను. ఇందులో 4 పాటలు ఉన్నాయి, అలాగే మ్యూజిక్ సిట్టింగ్స్ నడుస్తున్నాయి. నాకు ఇంతటి గొప్ప అవకాశాన్ని ఇచ్చిన డైరెక్టర్ గారికి, నిర్మాత గారికి అందరికీ నమస్కారములు. హీరో చైతన్యకి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. ఇంత గొప్ప టీంతో బాలచంద్ర గారు నటించడం అంటే నాకు చాలా అసలు ఎక్సైట్మెంట్గా ఉంది. ఇంత గొప్ప టీంతో నేను వర్క్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది నాకు.